చిన్నపిల్లలకు ఒంటికి నలుగు పెట్టి స్నానం చేయించడం వలన చర్మం కాంతివంతంగాను అందంగాను తయారవుతుంది. ఈ సున్ని పిండితో నలుగు స్నానం చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా నలుగు పెట్టుకోవచ్చు. సున్ని పిండిని ఇంట్లో వంటగదిలో దొరికే పదార్థాలతోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. తయారీకి కావాల్సిన పదార్థాలు: పచ్చపెసలు 1 కప్, పచ్చిశనగపప్పు 1 కప్, బియ్యం 1/2 కప్. ఇక్కడ నేను ముడి బియ్యం తీసుకుంటున్నాను, కావాలంటే మీరు నార్మల్ బియ్యం కూడా తీసుకోవచ్చు. మెంతులు 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1/4 కప్. మనం ఇంట్లో తయారు చేసుకున్న పసుపును యూజ్ చేస్తున్నాము. పెసలు, పచ్చిశనగపప్పు, బియ్యం, మెంతులు 1 గిన్నెలోకి తీసుకోవాలి. వీటిని మనం ముందుగానే వాటర్తో క్లీన్ చేసుకొని ఎండలో పూర్తిగా ఆరబెట్టుకొని తీసుకున్నాము. వీటన్నిటినీ కలిపి మరలో మెత్తటి పిండిగా ఆడించుకోవాలి. సుండి పిండిని తయారు చేసుకున్న తర్వాత ఇది జల్లెడలో వేసుకొని మెత్తగా ఉండే విధంగా జల్లించుకోవాలి. సుండి పిండిని మెత్తగా జల్లించుకున్న తర్వాత ఇందులో హోమ్ మేడ్ పసుపుని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. పసుపు పిండిలో చేతితో కలపడం వలన పూర్తిగా కలవదు, అందుకోసమని ఈ పిండిని ఒకసారి మిక్సీ జార్లో మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. సుండి పిండి తయారైంది. చూసారు కదా, ఇంట్లో దొరికే వస్తువులతో ఎంతో సింపుల్గా సుండి పిండిని ఏ విధంగా తయారు చేయాలో మీరు కూడా ట్రై చేయండి. నలుగు పిండిని తయారు చేయడం ఏ విధంగా చూసారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.